మంచి ఏయం కదా ఈ వసంటే దొరుకుతాయి గంగుబాయికి అవార్డుల పంట సినీ ప్లే స్క్రీన్ ప్లే డైలాగ్ సినిమా ఆటోగ్రఫీ విభాగాలలో ఉత్తమ నటిగా ఆలియా భట్ ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్ దుబాయ్లో ఐఐఎఫ్ఏ అవార్డుల వేడుకలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు మొత్తానికి గంగుబాయికి అవార్డుల పంట వండుతుంది అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు ఇక శివపేటికల కొత్త పార్లమెంట్ ఆర్జేడి సంచలన టిప్ అది లాలూజీ భవిష్యత్ అంటూ కూడా బీజేపీ ఫైర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది మొత్తానికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణంపై ఆర్జేడి సంచలన టిప్ చేసింది ఆ పార్లమెంట్ భవన నమూనాను శివపేటికతో పోల్చింది ఓవైపు శివపేటిక ఫోటో మరోవైపు నూతన పార్లమెంట్ భవనం ఫోటోలను ఆర్జేడి ట్వీట్ చేసింది దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది ఆర్జేడిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి ఆర్జేడికి కనీసం బుద్ధి లేదు అని కూడా సుశీల్ కుమార్ మోడీ మండిపడ్డారు శాశ్వతంగా పార్లమెంట్ బహిష్కరిస్తున్నట్లుగా కూడా ఆర్జేడి భావిస్తున్నారు ఇక లాలూజీ భవిష్యత్తు శివపేటికపైన అంటూ కూడా పిఎస్ జైస్వాల్ అఖిలేష్ కాంత్ మండిపడ్డారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక దీనికి సంబంధించి ప్రధానంగా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే భారీ స్థాయిలో కూడా దీని మీద చర్చనీయాంశంగా మారుతుంది ఓ పక్కన పార్లమెంటుకు సంబంధించి అన్ని విపక్ష పార్టీలు బహిష్కరించడం మరోవైపు ఈ దేశానికి సంబంధించిన ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఇన్వైట్ చేయకపోవడం ఇంకొక అంశం ఏంటంటే శివపేటికల కూడా పార్లమెంట్ ఉంది అనే అంశాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కంటి మీద కునుకు లేకుండా గగ్గోలు పెట్టించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ఇక దాంతోపాటు మరొక అంశం ఏంటంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన ఉద్రిక్తంగా మారింది ఆదివారం నూతన పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్లు ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది ఇక వినేష్ పొగాట్ సాక్షి మాలిక్ బజరంగ్ పుయా సహా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భారీ గేట్లను దాటి పార్లమెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో రెజ్లర్లు పోలీసుల మధ్య తోపులాట జరిగింది సాక్షి మాలిక్ను పోలీసులు బలవంతంగా నిర్బంధించిన వీడియో ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది అత్యంత దారుణంగా క్రూరంగా తీసుకెళ్లారనే ఒక ఈ వీడియో ప్రధానంగా కూడా మొత్తం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక విద్యుత్ డిఈ అరెస్ట్ టీఎస్పీఎస్సీ కేసులో 45కు చేరిన నిందితులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో మరో ఉద్యోగి అరెస్ట్ అయ్యాడు వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న రమేష్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 45కు చేరింది ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన రవికిషోర్ నుంచి రమేష్ పేపర్ కొనుగోలు చేసినట్లుగా సిట్ అది విచారణలో తేలింది ఈ క్రమంలో రమేష్ను వరంగల్లో అరెస్ట్ చేశారు రమేష్ మొత్తం 20 మందికి ప్రశ్నాపత్రాలు అమ్మినట్లుగా దర్యాప్తులో తేలింది ప్రస్తుతం ఆ 20 మంది వివరాల కోసం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు అనేది మరో అంశం మొత్తానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి ఏ స్థాయిలో జరుగుతున్నది ఎట్లెట్ ఉంటుంది అనేది కూడా మీరు చూస్తున్నారు ఇంతకంటే దారుణమైన దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు ఇక ఎన్టీఆర్ జీవితం స్ఫూర్తిదాయకం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఎన్టీఆర్ రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్తుపల్లి శివారు స్థానిక వెంగళరావు నగర్ కాలనీ నుంచి ఎన్జీ రామారావు విగ్రహం వరకు పొంగులేటి తన అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాలలో నూతన వరవడి సృష్టించి ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి రాజకీయ పార్టీని నెలకొల్పి పెద్ద ఎత్తున యువకు రాజకీయాలలో ప్రోత్సహించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వ విజయబాబు అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జారి ఆదినారాయణ కోడూరి సుధాకర్ పాల్గొన్నారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏంటంటే ఎక్కువగా కూడా అక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు దాన్ని ఎవరి అంటే ఇద్దరికి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులకు సంబంధించి ఏం చేయబడి అటు పువ్వాడ ఒక విగ్రహ ఆవిష్కరణ చేయబడి అది బ్రేక్ పడ్డ పరిస్థితి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చుకోవడం మరొక అంశానికి కూడా మారిన పరిస్థితి ఇక యాదాద్రిలో వీకెండ్ ఎఫెక్ట్ నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక ఉక్కపోత నుంచి ఉపశమనం నగరంలో భారీ వర్షం ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటు ప్యాట్ విజయన్ ఆ పబ్బుపై మళ్ళీ కేసు ఎన్నిసార్లు కేసులు పెట్టినా కూడా పబ్బు నిర్వాహకులు తీరు మారడం లేదు రోడ్ నెంబర్ 45లో ఉన్న ఆ పబ్బు అర్ధరాత్రి సమయంలో భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు పబ్బు వినియోగదారులకు పార్కింగ్ లేకపోవడంతో వాహనాలను రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు దీంతో ట్రాఫిక్ జామ్ అయింది దీంతో పోలీసులు ఇవాళ పబ్బుపై 341-290 కింద పోలు ట్రాఫిక్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది
ఇక ప్రత్యర్థుల ఒకటైన వేళ అంటూ వచ్చే ఎన్నికలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశరోపేట సెగ్మెంట్ నుంచి వివిధ పార్టీల తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు ఒకే వేదిక మీదకు వచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఇందుకు వేదికయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అశరోపేట సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న స్వామిధుర ఒకే వేదిక మీద కనిపించారు. దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామంలో ఇవాళ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు నేతలు పాల్గొన్నారు. వీరంతా పూర్వ ఆశ్రమంలో టీడీపీ నేతలే కావడం గమనహరం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన మొత్తానికి రాజకీయాలలో ఇంకో